మంత్రి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా దుద్దిల శ్రీధర్ బాబు ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. ఎన్నికల ప్రచారానికి మంత్రి నియోజకవర్గంలోని ఏ ఊరు వెళ్లినా శ్రీధర్ బాబుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పూలమాలలు మంగళహారతులతో మహిళలు తమ కోలాట నృత్యాలతో ఘన స్వాగతం పలుకుతున్నారు. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు ఇటీవల శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం పుంజుకుంది. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు దిశగా బాటలు వేస్తున్న కాంగ్రెస్ పార్టీ, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీధర్ బాబు గెలుపు ఖాయమని మంత్రి నియోజకవర్గ ప్రజలు ముక్తకంఠంతో తెలియజేస్తున్నారు. మంత్రి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడమే దీనికి కారణం. అంతేకాకుండా మంత్రి నియోజకవర్గంలోని రామగిరి మండలం సెంటినరీ కాలనీకి చెందిన ఐఎన్టీయూసీ నాయకులు కూడా శ్రీధర్ బాబుకు మద్దతుగా నిలబడ్డారు. ఈ సందర్భంగా సెంటినరీ కాలనీలో ఐఎన్టీయూసీ మరియు కాంగ్రెస్ అనుబంధ కార్యాలయంను కూడా శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు గెలుపు దిశగా అడుగులు వేస్తూ మంత్రి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రచారంలో భాగంగా తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటిది ఎటువంటి సంక్షేమ పథకం లేదు. మా వాళ్ళకు బియ్యం ఇస్తారు, ఏడికి పోతే నువ్వు అంటలేవు అమ్మా, అందరూ ఇదే మాట అంటారు. ఇది రాబోయే 10 రోజులు కూడా ప్రజాస్వామికంగా మేము పోతాం, అప్రజాస్వామికంగా పో. దమ్ము ధైర్యం ఉంటే ఓట్లో అడుక్కొని ఓటు ద్వారా గెలిపించే కార్యక్రమం చేయాలి. కానీ ఈరోజు అన్ని వస్తువుంచి ఈరోజు అధికార యంత్రాంగం, పోలీసు వాళ్ళు, రెవెన్యూ, రోడ్లు కానీ ఇళ్ళు కానీ ప్రతి ఒక్కరి ఇంటి ముందట ఉండటానికి నీడ ఉండాలని ఇల్లిచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా చేస్తాం. మీ అందరికీ కూడా అండగా నిలబడే కార్యక్రమం చేస్తాం. ఈరోజు మన గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లులు వందలాది సంఖ్యలుగా ఇచ్చినాం. ఆ ఇంద్రమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా మళ్ళా మన ప్రభుత్వం రాగానే 202 లక్షల రూపాయలు ఇచ్చి అదనపు రూమ్ కట్టడానికి ఇస్తాం. ఇల్లు లేని నిరుపేదకు 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. తెల్ల బియ్యం, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి సన్న రకం బియ్యం మనిషికి 6 కేజీల చొప్పున రూపాయికే కిలో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేయబోతోంది. 9 వస్తువులు తిరిగిచ్చే కార్యక్రమంతో పాటు ఈరోజు మనకు ఉపయోగించుకునే గ్యాస్ మొత్తులు కూడా సంవత్సరానికి 6 గ్యాస్ మొత్తులు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు పెట్టి అది అమలు చేసే కార్యక్రమం చేయబోతుంది. మహిళా గ్రూపులకు సంబంధించి వడ్డీ లేని రుణాలు ఆపు చేసింది ప్రభుత్వం. తిరిగి వడ్డీ లేని రుణాలు 10 లక్షల రూపాయల వరకు ఇస్తూ 1 లక్ష రూపాయలు ప్రతి గ్రూప్ కి ఫ్రీగా ఇస్తాం మన ప్రభుత్వం రాగానే. అంటే ఒక సోదరు మనకి 10,000 రూపాయలు ఫ్రీగా ప్రభుత్వం తరఫు నుంచి మీరు బాగుపడాలని 1 లక్ష రూపాయలు ప్రతి గ్రూప్ కి ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. పరంగా మీరు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేయండి.